అయితే 1956లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత మరి నాడు 1956 నుండి 2014 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన సామాజిక సాంస్కృతిక సంఘటనలు నుండి 2014 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన సామాజిక సాంస్కృతిక సంఘటనలు ఒకసారి ది చాప్టర్లో కూడా దాదాపు 2 నుంచి 3 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశం. 1956 నుండి 2014 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన సామాజిక సాంస్కృతిక సంఘటనలకు సంబంధించినటువంటి అంశాలలో ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి ముఖ్యమంత్రి డాక్టర్ నీలం సంజీవరెడ్డి. డాక్టర్ నీలం సంజీవరెడ్డి ఈయన 1956 నుండి 1960 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈయన రాయలసీమలోని అనంతపురం జిల్లాకు చెందినటువంటి వారు. భారత జాతీయ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి వారు, ముఖ్యంగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని గడిపినటువంటి వారు. అదేవిధంగా ఈయన ఆంధ్రోద్యమములోను ఆంధ్రప్రదేశ్ అవతరణలోను భారత జాతీయ కాంగ్రెస్ కమిటీలోను ప్రధానమైనటువంటి పాత్రను పోషించి రాజకీయ దురంధరుడు అనేటటువంటి కీర్తి పొందినటువంటి లేదా పేరు తెచ్చుకున్నటువంటి గొప్ప స్వాతంత్ర సమరయోధుడు మరియు పరిపాలనా దక్షుడు. అపారమైనటువంటి చాణక్యతను పునికిపుచ్చుకున్నటువంటి వారు. అయితే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద మనసుల ఒప్పందములో ఉన్నటువంటి అంశాల ప్రాతిపదిక మీద తప్పనిసరిగా ఉప ముఖ్యమంత్రి పదవి తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి రావాలి. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు పెద్ద మనసుల ఒప్పందములో ఉండేటటువంటి ఆ షరతును ఉల్లంఘించి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వారికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాల. మంత్రులైతే ఉన్నారు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు, కానీ ఉప ముఖ్యమంత్రి అదేం రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాదు. భారత రాజ్యాంగంలో ప్రస్తావించబడినటువంటి
పదవి ఉప ముఖ్యమంత్రి. కానీ బహుశా అందుకనేమో ముఖ్యమంత్రి ఉండగా భారత రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగంలో ప్రస్తావించబడినటువంటి ఉప ముఖ్యమంత్రి పదవి దేనికి అని బహుశా అనుకున్నాడేమో కానీ ఆయన గారు ఆ పదవిని తెలంగాణ ప్రాంతం వారికి ఇవ్వకపోను ఉప ముఖ్యమంత్రి పదవి అనేటటువంటిది హస్తానికి ఉన్నటువంటి ఆరవ విరేలు లాంటిది అని వ్యాఖ్యానించాడు. హస్తానికి ఐదు విరేళ్ళు ఉంటాయి, ఐదు విరేళ్ళే అవసరం. కానీ ఈ యొక్క హస్తానికి ఉండేటటువంటి ఐదు వేళ్లలో అదనంగా ఒక వేలు ఉన్నంత మాత్రాన దాని వలన ప్రయోజనం లేదు అనేటటువంటి వ్యాఖ్యానం చేస్తే ఇది తెలంగాణ ప్రజల మనోభావాలను పూర్తిగా దెబ్బతీసింది. ఆ సందర్భంలోనే మొదటి నుండి తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో విలీనం కావడాన్ని ప్రధానంగా వ్యతిరేకిస్తున్నటువంటి కొండ వెంకట రంగారెడ్డి, అదేవిధంగా డాక్టర్ మర్రిచెన్నారెడ్డి రేలు దీనిని పూర్తిగా ప్రజలకు తెలియజెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. చూడండి, మనము మొట్టమొదటి నుంచి తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంలో విలీనం చేస్తే మనకు చాలా సమస్యలు వస్తాయి. ఆంధ్ర నాయకులు చాలా తెలివైనటువంటి వారు, వారితో మనం సఖ్యతగా ఉండడం అసాధ్యం. మన ప్రయోజనాలను వారు తీవ్రాతి తీవ్రంగా దెబ్బతీస్తారు అని మేము మొదటి నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. ఇది వాస్తవమైంది చూడండి అని తెలంగాణ ప్రజలకి ఈ అంశాన్ని బాగా హైలైట్ చేశారు. దానితో తెలంగాణ ప్రజలు ఇది నిజమే, కళ్ళ ముందు కనబడేటటువంటి అంశమే కదా అనేటటువంటి భావాన్ని తెలంగాణ ప్రజల హృదయంలో నాటుకుపోవడం ప్రారంభమైంది. మరి 1956 నుంచి 1960 మధ్యకాలంలో డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తే 1957 సంవత్సరంలో ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలండి మీరు. 1957 ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అనేటటువంటిది అంటే తెలుగు సాహిత్య వికాసాభివృద్ధికి ఏర్పాటైనటువంటి అకాడమీ. తద్వారా తెలుగు భాష విశేషంగా అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 1958 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థలో విధాన పరిషత్ ఏర్పాటైంది. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. విధాన పరిషత్ అనేది ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ అనేటటువంటి పక్కన పెట్టండి. భారత రాజ్యాంగం ప్రకారము ఒక రాష్ట్రంలో రెండు సభలు ఉంటాయి, అందులో శాశ్వత సభ, దిగువ సభ.
పార్లమెంటులో దిగువ సభ అయినటువంటి లోక్సభలాగా, మరి రాష్ట్రాల శాసన వ్యవస్థలో ఉండేటటువంటి దిగువ సభను విధానసభ లేదా శాసనసభ అని అంటారు. కానీ ఎగువ సభను విధాన పరిషత్ లేదా కౌన్సిల్, లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు, రాజ్యసభలాగా. కానీ పార్లమెంటులో రాజ్యసభ తప్పనిసరి, కానీ రాష్ట్రాల శాసన వ్యవస్థలో ఎగువ సభ అయినటువంటి విధాన పరిషత్ లేదా విధాన మండలి అనేటటువంటిది ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టాయిష్టానాల మీద ఆధారపడి ఉంటుంది. విధాన మండలి కావాలి అంటే మనము భారత రాజ్యాంగం ప్రకారం విధాన పరిషత్తును ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా విధాన పరిషత్తు ఉన్నటువంటి విధాన పరిషత్తు వద్దు అని అంటే ఉన్నటువంటి విధాన పరిషత్తును రద్దు చేసుకోవచ్చు. కనుకనే 1956లో విశాలాంధ్ర ఏర్పాటయ్యే సమయం నాటికి మనకు విధాన పరిషత్తు లేదు. కనుకనే ఈ యొక్క విధాన పరిషత్తును 1958లో భారత రాజ్యాంగంలోని ఒక నిబంధన ప్రకారము విధాన పరిషత్తును ఏర్పాటు చేశారు. ఈ యొక్క విధాన మండలికి చైర్మన్గా మాడపాటి హనుమంతరావు గారిని ఏర్పాటు చేశారు. కనుకనే ఇప్పుడు గమనించండి, భారత యూనియన్లోని వివిధ రాష్ట్రాలలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు ఉంటే కేవలం 6 రాష్ట్రాలకు మాత్రమే విధాన మండలులో ఉన్నాయి. జమ్మూ కాశ్మీరు కూడా విధాన మండలి ఉండేది, కానీ 370 నిబంధనను భారత ప్రభుత్వం అంటే హోంశాఖ మంత్రిగా అమిత్ షా గారు ఉన్నప్పుడు 370 నిబంధనను ఎప్పుడైతే రద్దు చేశారో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా కోల్పోయి అక్కడ 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, 1 జమ్మూ అండ్ కాశ్మీర్, 2 లడఖ్. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, విధాన మండలి ఉండాలనా లేదా ఉన్నటువంటి విధాన మండలిని కొనసాగించాలనా లేదా లేనటువంటి విధాన మండలిని ఏర్పాటు చేసుకోవాలా నా అనేటటువంటిది అబడిగి ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ అధికారంని బట్టి మనం నిర్ణయించుకోవచ్చు. కాబట్టి డాక్టర్ నీలం సంజీవ రెడ్డి గారు విధాన పరిషత్తును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మీరు గమనించండి, భారత ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్తు నేపథ్యాన్ని గమనిస్తే ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి అయినటువంటి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1985లో విధాన పరిషత్తును రద్దు చేశారు. విధాన పరిషత్తును రద్దు చేశారు. ఆ తర్వాత 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ రద్దయినటువంటి విధాన పరిషత్తును 2007లో మన ఆంధ్రప్రదేశ్లో పునరుద్ధరింపజేశారు. ఫలితమే మనకిప్పుడు ఆంధ్రప్రదేశ్లో విధాన మండలి కొనసాగుతూ ఉంది. అలాగే డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటనలో తర్వాత 1958లోనే APSRTC స్థాపితమైంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ స్థాపితమైంది. మరి ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ స్టేట్
రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏర్పాటైంది. అప్పటి నుంచే మన ఆంధ్రప్రదేశ్కి ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీ విస్తృతమైనటువంటి సేవ ప్రజలకు చేస్తూ ఉంది. అయితే ఏపీఎస్ఆర్టీసీని తెలంగాణ ప్రాంతం, తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారము ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీని సమానంగా ఆ చట్టంలో పంపిణీ చేయబడింది. దాన్నే ఈరోజు టీఎస్ఆర్టీసీ, తెలంగాణ స్టేట్ ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్గా మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాక మునుపు ఆయన పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో మా పార్టీ అధికారంలోకి వస్తే ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తుంది అని హామీ ఇచ్చాడు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విలీనం చేసి అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సంస్థగా మార్చేశారు. ఆ విధంగా ఏపీఎస్ఆర్టీసీ డాక్టర్ నీలం సంజీవ రెడ్డి గారి హయాంలో ఏర్పాటైంది. అదేవిధంగా 1959లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బోర్డు స్థాపితమైంది. విద్యుత్ బోర్డు స్థాపితమైంది అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రధానమైనటువంటి రంగం, విద్యుత్ రంగం కావాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయక రాష్ట్రం, నాడు వ్యవసాయదారులందరూ కూడా ప్రధానంగా ఈ యొక్క మోటారు సౌకర్యం కలిగినటువంటి వారు. మరి పంట పైర్లకు ఉపయోగపడేటటువంటి యొక్క మోటార్లకి సక్రమంగా విద్యుత్తు పంపిణీ చేయబడాలంటే ఒక కార్యనిర్వాహక సంస్థ ఉండాలి. అందుకోసమే ఆయన హయాంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బోర్డు కూడా ఏర్పాటైంది. ఇక తర్వాత ప్రధానమైనటువంటి అంశాన్ని కూడా మనం బాగా గమనిస్తే 1959వ సంవత్సరంలోనే ఒక విశిష్టమైనటువంటి అంశం ఆంధ్రప్రదేశ్లో అమలు జరిగింది. ఏమిటంటే 1959 నవంబర్ ఒకటవ తారీఖున మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ అమలులోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను అమలుపరిచినటువంటి రెండవ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్, డాక్టర్ నీలం సంజీవ రెడ్డి గారి హయాంలో. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను అమలుపరిచినటువంటి తొలి రాష్ట్రము రాజస్థాన్. ఏమిటి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ? మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామస్థాయి నుంచి గ్రామ పంచాయతీ, గ్రామ పంచాయతీ తర్వాత సమితులు
సమితుల తర్వాత జిల్లా పరిషత్తులు. ఇది మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అంటాం. ఇది దీని యొక్క చారిత్రక నేపథ్యం కూడా మీరు గమనించాలి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ. పండిట్ జవహర్లాల్ నెహ్రూ మంత్రిమండలిలో అనేకమైనటువంటి మార్పులు చేర్పులు జరిగాయి. ప్రధానమంత్రిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు మునుపు భారతదేశంలో ఉండేటటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థను పునఃసమీక్షించాలి, దానిని పునరుద్ధరించాలి, కాలానుగుణంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉండేటటువంటి లోపాలను సవరించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం భారతదేశంలో అప్పటికే ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థను పునఃపరిశీలించడానికి ఒక కమిటీని నియమించాడు. ఆ కమిటీయే బల్వంతరాయ్ మెహతా కమిటీ. 1957లో నియమితమైనటువంటి బల్వంతరాయ్ మెహతా కమిటీ భారతదేశంలోని అప్పటికి ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థను పునఃసమీక్షించి చివరికి బల్వంతరాయ్ మెహతా కమిటీ